చైనా ప్రపంచంపై యుద్ధానికి సిద్ధమవుతుందో లేదో కానీ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మాత్రం తన దేశాన్ని ముందుగానే ఓడించేశారు ప్రపంచం ముందు సామాజిక ఆర్థికంగా చైనా వ్యవహారాన్ని తేల్చి పడేశారు తన అనుభవాల నుంచి చైనా ఏమీ నేర్చుకోలేదని తేలిపోయింది గత ఆరు నెలల్లో చైనా వైఖరి కారణంగా ప్రపంచం మొత్తం ఆ దేశానికి వ్యతిరేకంగా మారింది చైనా మొత్తం అప్పుల్లో కూరుకుపోవడానికి ప్రధాన కారణంగా సిల్క్ రోడ్ ప్రాజెక్ట్ నిలిచింది ఆ ప్రాజెక్టు పేరుతో పెద్ద ఎత్తున నిధులు ఖర్చు పెట్టారు రాజకీయ సామాజిక పర్యావరణ అనిశ్చితులతో పాటు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు చైనా వివిధ దేశాల్లో పెట్టిన ప్రాజెక్టులు ద్వైపాక్షిక ఒప్పందాలతో కూడినవి చైనాకు ప్రాజెక్టును నిర్మించే దేశానికి మధ్య ఒప్పందం ఉంటుంది రాజకీయ సామాజిక పర్యావరణాల సమస్యలతో ముడిపడిన పెట్టుబడులు మలేషియా శ్రీలంక మాల్దీవ్స్ దేశాలలో చైనా ప్రతికూల ఫలితాలను ఎదుర్కొంటోంది ఈ నష్టం ఎంత అనేది ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి ఉన్నది దాదాపు లక్ష కోట్ల డాలర్ల మేర ఇప్పటికే చేపట్టిన సుమారు రెండు వేల ప్రాజెక్టులను ఈ సిల్క్ రోడ్ ప్రాజెక్టు కిందికి తెచ్చారు ఇటీవలి పరిశోధనల ప్రకారం సిల్క్ రోడ్ పూర్తిగా నిరాకరించాలని పలు దేశాలు నిర్ణయించాయి పేద దేశాల్లో మౌలిక వసతులు వనరుల నిర్మాణంతో రవాణాలో పెద్ద ఎత్తున ఖర్చు తగ్గింది మరోవైపు చైనా తరహా అభివృద్ధి విధానం అనేది సున్నితమైన విధానంతో కూడినది కాదు అది కొంతమేర కఠినాత్మకమైనది అభివృద్ధి చెందుతున్న దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాల సరసన చేరటానికి ఉపయోగపడాలనేది చైనా లక్ష్యం కానీ అది ఏ మేరకు సాఫల్యం అవుతున్నదనేది ప్రశ్నార్థకంగా మారింది చైనా కొన్ని ప్రత్యేక ఎంపిక చేసుకున్న ప్రాజెక్టులనే చేపడుతున్నది పోర్ట్ల నిర్మాణం చేపట్టి వాటిని అద్దెకు ఇవ్వటం లాంటివి కూడా ఉన్నాయి చైనా ప్రాజెక్టులతో అనేక దేశాల్లో ముఖ్యంగా గ్రీస్లో వినాశకరమైన చేదు అనుభవాలున్నాయి చైనా ఇప్పటిదాకా మూడు వేల ప్రాజెక్టులను దేశాల్లో చేపట్టింది దీంతో తెలిసి వచ్చేదేమంటే పాశ్చాత్య దేశాల ప్రపంచీకరణకు పోటీగా చైనా తనదైన ప్రపంచీకరణ విధానాన్ని అనుసరిస్తున్నది దీనికి అది అప్పుల ఊబిలో పడేయటం అనే సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నది ఈ క్రమంలోనే మలేషియా కొన్ని ప్రాజెక్టులను విరమించుకున్నది జపాన్ కొన్ని ఎంపిక చేసుకున్న ప్రాజెక్టులనే చేపట్టాలని తలపొస్తున్నది నేపాల్ మయన్మార్ శ్రీలంక దేశాలలో ప్రాజెక్టులు ఆగిపోయే దశకు వచ్చాయి గత ఆరు నెలల్లో చైనా వైఖరిలో కొంత మార్పు కనిపిస్తున్నది చైనా విషయంలో మానవ హక్కులు వ్యవస్థాగత సంస్కరణలకు ప్రాధాన్యం ఇవ్వటం లేదు ఈ పరిణామాలన్నీ చైనా తరహా ప్రపంచీకరణ స్వరూపాన్ని రాన్ని తెలియజేస్తున్నాయి ఆఫ్రికా దేశాలలో చైనా ప్రాజెక్ట్ల గురించి చూస్తే కొంత మార్పు కనిపిస్తున్నది పర్యావరణ సమస్యలు చుట్టుముడుతున్నాయి ఈ పరిణామాలన్నింటితో డ్రాగన్ ఉక్కిరి బిక్కిరవుతోంది ఏం చేయాలో తెలియక తంటాలు పడుతోంది యుద్ధం ప్రారంభం అవ్వక ముందే ఓడిపోయినట్లుగా పరిస్థితి అయిపోయింది ఇది జిన్పింగ్కు సొంత దేశంలో వ్యతిరేకత తెచ్చిపెడుతోంది హలో ఎవ్రీవాన్ నమస్తే ఐమ్ అంకితం మహారాణా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీరా టీవీ థ్యాంక్ హలో అందరికి నమస్తే నేను మీ సవారి నందు ఫర్ అ అలాడ్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టు టీవీ టీవీ హాయ్ హాయ్ దిస్ ఇస్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నేను మీ జబర్దస్త్ రామ్ ప్రసాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్